డోర్ ఏంటి లాక్ చేసింది? మేడం గారు ఒక అతనితో రూమ్ లో మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాల్సిందే. వెరీ హ్యాపీ. నీ సంగతి ఏంటి? యా కొంచెం కష్టమే అనుకో, మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవేంటి? నేను చెప్పేది విను బంగారం, నా మాట విను. ఇంకేం మాట్లాడుకో, నేను చెప్పేది విను బంగారం. నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. కానీ ఇంత ఇమిడియట్ గా మా వాళ్ళు నేను ఒప్పించలేను. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకోపోవడానికి ఏంటి సంబంధం? అది కాదు బంగారం, నేను ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నేను అబార్షన్ చేయిస్తాను, నా మాట విను. ఇప్పుడు 6 నెలలు వెధవ అయితే పర్వాలేదు. అక్క 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 ఆగు. కింద అతనితో ఏంటి డిస్కషన్? ఏం లేదు నీతు, ప్రేమించడానికి టైం ఉంది కానీ పెళ్లి చేసుకోవడానికి టైం లేదంట. ఇప్పుడు కుదరదు అంటున్నాడు, కానీ ఇప్పుడు నేను 6 మంత్స్ ప్రెగ్నెంట్, అందుకే పోరా అన్నాను. అక్క ఒకసారి డాక్టర్ని కలుద్దామా? వద్దు, గతంలో 2 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, మళ్ళీ అబార్షన్ అంటే భయం వేస్తుంది. రాత్రంతా బాధపడుతున్న అక్షితను చూశాను. మా డాక్టర్ ఆంటీ దగ్గర సజెషన్ తీసుకుందామని చెప్పి తనని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ ఆంటీ మాటలు విని షాక్ అయ్యాను. ఆ అమ్మాయికి ఇదివరకే అబార్షన్ అయింది, మళ్ళీ అబార్షనా? ఈ రోజుల్లో అమ్మాయిలకు మరీ ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లైన వాళ్ళు మా దగ్గరకు వచ్చి పండంటి పిల్లల్ని కనేలాగా ట్రీట్మెంట్ ఇమ్మంటారు. కానీ ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అని పిల్లల్ని చంపేయండి అంటున్నారు. ఇట్స్ టూ బ్యాడ్. మరిప్పుడు తన పరిస్థితి ఏంటి? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, నీ ఫ్రెండ్కి ఇది అలవాటే. అబార్షన్ జరిగిన 6 రోజే అన్నీ మర్చిపోతుంది. తనకి ఈ పరిస్థితిలో అబార్షన్ చేస్తే తల్లి పిల్ల ఇద్దరు చనిపోతారు. వేరే ఛాన్స్ లేదా ఆంటీ? ఇంపాసిబుల్. నీకు మంచి సలహా ఇవ్వనా? చెప్పండి ఆంటీ. ఆ అమ్మాయిని 3 నెలలు ఇక్కడే జాయిన్ చేయి, అబార్షన్ కోసమే ఉంచానని చెప్పు. డెలివరీ అవ్వగానే ఆ అమ్మాయికి మనం నచ్చ చెప్దాం. తనకి ఇంకా పెళ్లి కాలేదా ఆంటీ? నాకు తెలుసు. ఇదివరకు ఇదే హాస్పిటల్కి ఒక అతన్ని హస్బెండ్ అని తీసుకొచ్చి అబార్షన్ చేయించుకుంది. ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మడం. అన్నీ అయిపోయిన తర్వాత అమ్మా నాన్నలకు తెలియకుండా హాస్పిటల్ బెడ్ మీదే అనాథల్లాగా అన్ని పోగొట్టుకుని బతకడం. మనం చేసేది మంచి పనేనమ్మా, ఆలోచించు. నేను ఆంటీ ఒక డెసిషన్ తీసుకుని అక్షిత్కు అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశాను. 3 నెలల తర్వాత అక్షిత్కు డెలివరీ అయింది. నీతు, మీ ఫ్రెండ్కి పాప పుట్టింది, 1 వీక్ నుంచి తీసుకెళ్ళు. సరే ఆంటీ. ఏం టెన్షన్ పెట్టుకోకు, ఓకే? థ్యాంక్ యూ. హాయ్ బంగారం. అక్షిత, అమ్మే తల్లి ఎక్కడుంది? అక్షిత, నా ఫ్యామిలీ ఆకలి తీర్చాలన్నా, నేను పెళ్లి చేసుకోవాలన్నా నేను అమ్మను కాకూడదు. నువ్వు అబార్షన్ చేస్తానని మోసం చేశావు. నేను కూడా నా కడుపులో భారాన్ని దూరం చేసుకోవాలని వెయిట్ చేశాను. ఇక నా దారి నాది. అమ్మాయి పాప తాలూకు వాళ్ళు ఎవరు? నేనే. వెళ్ళి మెడిసిన్ తీసుకురండి. ఈ అమ్మాయి అడ్రస్ కోసం బ్యాగ్ అంతా ఎత్తికాం, ఏమీ దొరకలేదు. పాప అనాథ అనుకుంటా. అంత సీన్ లేదు, ఇది ఎవరితో పడితే ఆడితో తిరిగేది. పెద్ద కేసురా బాబు. పెళ్లి కోసం పేగు బంధాన్ని వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. 3 ముళ్ళు పడిన దగ్గర నుంచి మగపిల్లాడే పుట్టాలనుకునే ఈ మనుషుల మధ్య ఆడపిల్లని ఆదరించే వారు ఎవరుంటారు? అందుకని ఆ పిల్ల అనాథ కాకూడదని నేను తల్లినయ్యాను. నాన్నగారు చెప్పండి. నువ్వు ఓకే చేసిన సంబంధమే కన్ఫర్మ్ చేశాను రా, ఎల్లుండే తాంబూలాలు.
కర్పాసం ప్రయోగించకుండానే కలి ప్రభావం వలన మరణాలు వాటంతట అవే జరిగిపోతున్నాయి. ప్రభు, మీరు దీనికే ఇంత బాధపడుతున్నారే? భూలోకంలో పెద్ద హీరోల పాటలను ప్యారడీ చేస్తున్నవాడిని హీరోగా ప్రజలు ఎలా భరిస్తున్నారో చూడండి. నమస్తే సార్. ఈ సెట్కి కలర్ ఎవరేశారు? నేనేనండి. ఎవరిని అడిగేశారు? నన్ను అడగాలి కదా. ఆర్డర్ ఎట్ని అడగాలి సార్? బాబుని అడిగిన తర్వాత కలర్స్ డిసైడ్ చేయాలి కదా. అబ్బాయి యాక్షన్ చేయడు కానీ ఉన్నాడు అని చెప్తాడు. దీన్ని అర్థం అంటారా? ఎదవ నీ మోహానికి చాలు. కొత్తది కొను చెప్పి. మాస్టర్ కమ్ హియర్. ఓకే సార్, వస్తున్నా. సార్, ఓసారి వచ్చి మూమెంట్స్ వస్తారా? నాకు తెలవని మూమెంట్సా? కొంచెం కొత్త మూమెంట్స్ ప్లాన్ చేశాను సార్. బొంగేం కాదు, చించేస్తాను. మాస్టర్, హీరో గారు చూస్తున్నారు, మూమెంట్ చూపించండి. నాకు తెలియని మూమెంట్స్? ఇప్పుడు చూడండి, వీడిది ఇంకా ఉంది ప్రభు. చెగులు పట్టిన కోడి వలె అలా గిలగిలా కొట్టుకొనుచున్నాడేమి. ఇప్పుడు ఆ తెగులు పట్టిన కోడి స్టెప్పలే ఫ్యాషన్ ప్రభు. ఓహో, ప్రజలకు ఏమి కర్మ పట్టినది? అవును ప్రభు,